దోస్తులకు నమస్తే. ఈరోజు మనం థాయిలాండ్ గురించి మాట్లాడుకుందాం. థాయిలాండ్ ఎట్లుంటది, అక్కడ ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటది, అక్కడ సంవత్సరానికి ఎంత మంది టూరిస్టులు వస్తారు, ఇంకా ఎంత అందంగా ఉంటది థాయిలాండ్ అనేది ఈ వీడియోలో మనం మొత్తం డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు జరా మా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కుర్రి. చలో ఇక షురూ చేద్దాం వీడియో. థాయిలాండ్ ని అందమైన అమ్మాయిలు డాన్స్ చేసే దేశం కూడా అంటారు. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఒక దేశం. ఇది ఈ థాయిలాండ్ అని మనం పేరు తీయంగానే మనకు ఒకటే ఒకటి గుర్తొస్తుంది మైండ్ లో, అదేంటంటే పార్టీసు, బీచెస్, ఎంజాయ్మెంట్లు, పబ్బులు అని. ఇంకా అందమైన అమ్మాయిల గురించి మనకు మైండ్ లోకి వస్తుంది ఫస్ట్. ఇక్కడ అందమైన రాత్రులు దునియాలోనే చాలా ఫేమస్. సో దీన్ని బట్టి ఏంటంటే థాయిలాండ్ లో నైట్ అవుతుందా డే అవుతుందా అనేది సంబంధం ఉండదు. ఎప్పుడు చూసినా జనాలు ఫుల్ ఉంటారు. ఇంకా థాయిలాండ్ ని థాయ్ మసాజ్ ఇంకా నైట్ పార్టీస్ లో కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఇంకో విషయం ఏంటంటే అందరికంటే ఎక్కువ విజిట్ అయ్యే దేశం కూడా థాయిలాండే అంట. అంటే టూరిస్ట్ కి పెద్ద ప్లేస్ ఇది. థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్. బ్యాంకాక్ ని వరల్డ్ లో సిటీ ఆఫ్ స్మైల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ సూపర్ బీచెస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద హోటల్స్, ఇంకా థాయ్ మసాజ్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. థాయిలాండ్ లో ఉన్న మొత్తం పాపులేషన్ లో 10% మొత్తం బ్యాంకాక్ లోనే ఉంటది. అంటే ప్రతి 10 మందిలో ఒకడు బ్యాంకాక్ లోనే జీవిస్తాడు అనమాట. బ్యాంకాక్ లో నానా ప్లాజా టూరిస్ట్ ప్లేస్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అక్కడ థాయిలో ఉన్న అప్సరసలు అందరూ వచ్చిన వాళ్ళని మస్తు సంతోషం పెడతారు అనమాట. నానా ప్లాజా లో అక్కడ అమ్మాయిలు ఎట్లా అమ్ముడుపోతారు అంటే మన సబ్జీ బండిలో కూరగాయలు అమ్ముడుపోయినట్టు అమ్ముడుపోతారు అనమాట. అందుకే అంటారు థాయిలాండ్ లో ప్రతి ఒక్క వస్తువు అమ్ముడుపోతుంది అని. కాకపోతే ఏంటంటే పైసలు ఉండాలి జేబులో, అంతే. పైసలు ఉంటే ఆడ స్వర్గం చూడొచ్చు మనం. ఇక మ్యాటర్ ఇక్కడతోనే అయిపోదు, ఇంకా ముందు చాలా ఉంది వినుండి. ఇప్పుడు నేను థాయిలాండ్ లో ఉన్న అద్భుతమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, థాయిలాండ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అంటే ఫ్రీ ల్యాండ్ అన్నమాట. అంటే ఫ్రీడమ్ గా బతికే వాళ్ళ ప్రదేశం అన్నమాట. ఎలాంటి అడ్డంకులు గానీ ఏం ఉండవు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోవచ్చు. కాకపోతే వేరొక తక్లీఫ్ ఇచ్చి మాత్రం కాదు. ఈ దేశం 1430 ఐలాండ్లు కలిపితే ఒక దేశం తయారైంది. సో ఇదేంటంటే ఏరియా వైజ్ గా దునియాలో 25th ర్యాంక్ అనమాట. అంటే ల్యాండ్ స్పేస్ లా ఈ దేశంలో 69 మిలియన్ పాపులేషన్ ఉంది. ఇది వరల్డ్ లా 20th ప్లేస్ లో వస్తుంది పాపులేషన్ లా. అయితే థాయిలాండ్ లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ దేశం ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందంగా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారంట. అది ఎట్లా అంటే అక్కడ ఎప్పుడు హ్యాపీగా స్మైల్ ఇచ్చి ఉంటారనమాట. అందుకే దీన్ని దునియాలోనే 5th మోస్ట్ ఫ్రెండ్లియస్ట్ కంట్రీ అని అంటారు అనమాట. థాయిలాండ్ లో ఉన్న అమ్మాయిలు అయితే హార్ట్ గా అయితే ఎట్లా ఉంటారు అనుకోండి, వాళ్ళ ఇంకో విషయం కూడా ఉంటది అనమాట. అదేంటంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు వేరే కంట్రీ అమ్మాయిల కంట చాలా ఓపెన్ మైండెడ్ ఉంటారంట. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఫాస్ట్ కూడా ఉంటారంట. సో అందుకోసమే అక్కడ ఉన్న అమ్మాయిలు మీకు చాలా తొందరగా ఫ్రెండ్ అయిపోతారు. చాలా మంది సింగిల్స్ ఉన్నోళ్ళంట దునియాలో థాయిలాండ్ కి పోయి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కూడా ఎంచుకుంటారంట. ఇక చాలా మంది అయితే అక్కడ ఎందుకు పోతారంటే అక్కడ జస్ట్ ఎంజాయ్ చేయడానికి పోతారనమాట. ఈ దేశంలో మనం వితౌట్ అండర్ వేర్ బయట పోలేమంట. ఒకవేళ మీరు అండర్ వేర్, ఇన్నర్ వేర్ లేకుండా బయటికి పోతే గనక అది నేరం అంట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను లోపల వేసుకున్న ఇన్నర్ వేర్ కి బయట ఎట్లా తెలుస్తుంది అని. అయితే చిచ్చాయప్పుడు నేను చెప్తా అది ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడ ట్రాకర్ ఇంకా స్కానర్స్ ఉంటాయంట. అవి మనకు పసిగడతాయంట వీడు వేసుకుంటా లేదా అనేది తెలిసిపోతుంది అంట. సో అక్కడ పోయినాక ఇన్నర్ వేర్స్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఈ దేశంని ల్యాండ్ ఆఫ్ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ దేశంలో దగ్గర 40,000 గుళ్ళు ఉన్నాయంట. ఇక్కడ ఎన్నిగానే టెంపుల్స్ ఉన్నాయంటే మీ లైఫ్ మొత్తం ఖతమైపోతుంది. కానీ మీరు అన్ని టెంపుల్స్ కి మీరు పోలేరు అనమాట. 40,000 అంటే మీరే చూసుకోర్రి. మీరు డైలీ 2 పోయినా కూడా కమ్సేకమ్ 50-60 సంవత్సరాలు అవుతుంది. థాయిలాండ్ లో ఎవరైనా బిడ్డాను అంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకు 36,000 బాట్ ఇస్తుంది అంట. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు మన ఇండియాలో ఇట్లా అంటే ఇండియాని కాదు ఏడవైనా ఏటీఎం నుంచి పైసలు తీయాలంటే ఫస్ట్ కార్డ్ పెట్టాలి, ఆ తర్వాతనే పైసలు వస్తాయి. కాకపోతే థాయిలాండ్ లో ఉల్టా, ఫస్ట్ పైసలు వచ్చిన తర్వాత కార్డ్ పెట్టాలంట. అది వింతగా ఉందిలే. ఫేమస్ సాఫ్ట్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ ది కూడా ఫస్ట్ ఇన్వెన్షన్ థాయిలాండ్ లోనే అయ్యింది. థాయిలాండ్ యొక్క క్యాపిటల్ సిటీ బ్యాంకాక్ దునియాలోనే వన్ ఆఫ్ ద హాటెస్ట్ సిటీ అంటారు. ఈ దేశంలో అందరికంటే హాట్ మంత్ ఏప్రిల్ మంత్ ఉంటుందంట. ఈ మంత్ లో వాళ్ళు సుంగ్రాన్ అనే ఒక ఫెస్టివల్ చేసుకుంటారు అనమాట. ఆ ఫెస్టివల్ ఏం చేస్తారంటే నీళ్లతోని హోలీ ఆడతారు. కాకపోతే రంగులు ఉండవు, జస్ట్ నీళ్లతో మాత్రమే ఆడతారు అనమాట. దునియాలో అందరికన్నా పెద్ద క్రొకొడైల్ ఫామ్ కూడా ఈ దేశంలోనే ఉన్నది. అంతేకాదు దునియాలో పెద్ద క్రొకొడైల్ కూడా ఈ దేశంలోనే ఉన్నది. ఈ దేశంని హోమ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్ కూడా అంటారనమాట. ఎందుకంటే దునియాలో ఎక్కడ లేనట్టు ఈ దేశంలో ఎలిఫెంట్స్ మాత్రం వైట్ కలర్ లో ఉంటాయి.
ఈ దేశంలో కొన్ని ట్రైబ్స్ ఉంటాయి, అదేంటంటే ఒక మగోడు నలుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంట. ఒకవేళ వాడు చేసుకోకపోతే వాడిని ఆ ట్రైబ్ నుంచి బయటికి నెట్టేస్తారంట. ఎంత అజీబు ఉందిలే, ఒక్కడో నలుగురు పిల్లలు, వారే వా. గా దేశంలో వాడే కరెన్సీని థాయ్ బాట్ అని అంటారనమాట. అక్కడ ఉన్న 1 బాట్ కి మన ఇండియన్ రూపీస్ కంపేర్ చేస్తే 1 బాట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ 36 పైసా అంట. అంటే మన దేశం కంటే డబల్ వాల్యూ వాళ్ళ కరెన్సీ. ఈ దేశంని ద ల్యాండ్ ఆఫ్ బుద్ధిజం కూడా అంటారనమాట. ఎందుకంటే మొత్తం ఉన్న పాపులేషన్ లా 91% బుద్ధిజం వాళ్ళే ఉంటారనమాట. ఇక మిగతా దాంట్లో ఏంటంటే కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది హిందూస్, కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉంటారు. అందరికంటే లీస్ట్ హిందూస్ అనమాట. ఇక దీని తర్వాత థాయిలాండ్ లా బ్యాంకాక్ తర్వాత పెద్ద సిటీ పటాయా అనమాట. అక్కడ పెద్ద పెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్ ఖతర్నాక్ ఉంటాయి, కిరాక్ ఉంటాయి. ఎందుకంటే బ్యాంకాక్ పోయిన ప్రతి ఒళ్ళు పటాయా కంపల్సరీ పోతారంట. పటాయాలో క్లబ్స్, పబ్స్, జబర్దస్త్ బీచ్లు, మసాజ్లు, అందమైన అమ్మాయిలు చాలా అంటే చాలా ఉంటాయి. అంతేందుకు వాకింగ్ స్ట్రీట్ కూడా పటాయాలనే ఉన్నది. ఈ దేశంలో మనం షెట్ లేకుండా బండి నడిపోద్దు అంట, ఒకవేళ నడిపితే అది నేరం అంట. అంతేకాదు ఆ దేశంలో ఉన్న కరెన్సీ మీద మీరు కాలు పెట్టొద్దంట, ఒకవేళ పెడితే అది కూడా పెద్ద నేరం అంట. థాయిలాండ్ యొక్క నేషనల్ లాంగ్వేజ్ థాయ్. దాని తర్వాత ఎక్కువ మాట్లాడే భాష అక్కడ ఇంగ్లీష్ అనమాట. ఎందుకంటే బయట దేశాల నుంచి టూరిస్టులు బాగా వస్తారు కాబట్టి ఇంగ్లీష్ కూడా కంపల్సరీ అనమాట. థాయిలాండ్ ఎలాగో అందమైన దేశం, దాంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తా వినండి. ఇక్కడ 2016 సంవత్సరంలో 500,000 కంటే ఎక్కువ ఎయిడ్స్ పేషెంట్స్ బయటికి వెళ్ళిర్రంట. దాంట్లో 100,000 చచ్చిపోయారు కూడా అంట. సో అది కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. పోయినాక 1.3 ట్రిలియన్ జీడిపితోని ఈ దేశం వరల్డ్ లో 20th ర్యాంక్ లో నిలుస్తుంది. ఈ దేశం ఇండోనేషియా తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ జీడిపి ఉన్న దేశం అన్నమాట. సింగపూర్, మలేషియా, బర్నై, ఇండోనేషియా తర్వాత ఈ దేశం పర్ క్యాపిటల్ లెక్కల సౌత్ ఈస్ట్ ఏషియాలో 4th రిచెస్ట్ కంట్రీ అంట. థాయిలాండ్ దునియాలోనే అందరికంటే ఎక్కువ రైస్ ఉత్పత్తి చేసే దేశం అంట. ఇంకా దునియాలో రైస్ ని అందరికంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే దేశం కూడా ఇదే అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు థాయిలాండ్ ఒక వీసా గురించి మనం మాట్లాడితే మీరు ఆన్లైన్ నుంచి థాయిలాండ్ ఒక వీసాని మాత్రమే తీసుకొని వర్రీ, బ్రోకర్ గాల నమ్మకూరు ఎక్కువ. ఈ ఆడ పోయినాక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది భయ్, మీ ఆడ పోయినాక ఎంత పైసా ఖర్చు పెడతారు ఏం కథ అనేది మీ మీద ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే 25 నుంచి 30 వేలు పెట్టుకుంటే జాల్, 1 వీక్ మీరు మస్తు ఎంజాయ్ చేసి రావచ్చు. దునియాలో అందరికంటే పెద్ద రెస్టారెంట్ ఈ థాయిలాండ్ దేశంలోనే ఉన్నదంట. ఆ రెస్టారెంట్ లో ఒకటేసారి 5,000 కంటే ఎక్కువ మంది కూర్చొని తినొచ్చంట. థాయిలాండ్ దేశం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇది ఎలాంటి దేశం అంటే ఇప్పుడు వరకు ఎవరు అండర్లో పోలే, అంటే గులాంగిరి చేయలే అనమాట, ఎప్పుడు ఫ్రీడమ్ గానే బతికింది. ఈ దేశం యొక్క లిటరసీ రేట్ మనం మాట్లాడితే అక్కడ లిటరసీ రేట్ ఎంత తెలుసా, 98%. అంటే 98% చదువుకున్న వాళ్ళే ఉంటారనమాట. థాయిలాండ్ అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీని నేచురల్ గ్యాస్ తో ఉత్పత్తి చేస్తుందంట. థాయిలాండ్ యొక్క కాలింగ్ కోడ్ +66. ఇంకా అక్కడ ఇంటర్నెట్ వచ్చేసి .th అంట. ఇప్పుడు ఇండియాలో ఐఎన్ ఎట్లుంటుందో అక్కడ .th అని ఉంటుంది. ఎలిఫెంట్ థాయిలాండ్ యొక్క నేషనల్ యానిమల్ అనమాట. ఈ దేశం యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి థాయ్ బాక్సింగ్ అంట. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా వినండి, మీరు థాయిలాండ్ పోతే మాత్రం చాలా యాక్టివ్ గా ఇంకా చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఫ్రాడ్ కూడా చాలా ఎక్కువ మాత్రలో జరుగుతుందంట. అందుకోసమే అక్కడ ఒకవేళ వెళ్తే ఒక వ్యక్తిని మాత్రం పరిచయం చేసుకోవడం బెటర్, లేకపోతే అక్కడనే పోతారు కానీ మళ్ళీ తిరిగి రానికి ఒక రూపాయి కూడా మిగలదు. మళ్ళా చూసుకోర్రి, ఒకవేళ మీ ఏజ్ 15 అంతకంటే తక్కువ ఉంది అనుకోర్రి, మీరు పబ్బు పోవచ్చు, కాకపోతే అక్కడ వైన్ మాత్రం తాగొద్దు అంట. ఒకవేళ తాగాలంటే దానికోసం మీరు లైసెన్స్ తీసుకోవాలంట. సో ఫ్రెండ్స్, ఇది థాయిలాండ్ యొక్క అద్భుతమైన విషయాలు. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా థాయిలాండ్ విజిట్ గర్రి, మస్తు ఎంజాయ్ చేయర్రి. ఎందుకంటే మీరు ఒకవేళ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మీ ఫ్రస్ట్రేషన్, మీ టైర్డ్నెస్ పోవాలంటే బ్యాంకాక్ పోయి వస్తే మాత్రం ఖచ్చితంగా రిలాక్స్ గా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కుర్రి. మరో వీడియోలో మరో ఫ్యాక్ట్ తోని మరో సిటీతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ధన్యవాదాలు, టేక్ కేర్, బాయ్ బాయ్.